రామ్నాథ్ కోవింద్ గారు ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ జిల్లాకు చెందిన పరేఖ్ అనే గ్రామంలో 1945 అక్టోబర్ 1న జన్మించారు. వీరి తండ్రి గారు మైకూలాల్ భూమి లేని దళిత కుటుంబానికి చెందినవారు. ఇతను తన కుటుంబ పోషణ కోసం ఒక దుకాణాన్ని నడిపేవారు. వీరందరూ కలిసి ఒక పూరి గుడిసెలో జీవించేవారు. ఒక అగ్ని ప్రమాదం కారణంగా ఆ గుడిసె మొత్తం కాలిపోయింది. ఆ సమయంలో వీరి తల్లి గారు అందులోనే చనిపోయారు. అలా 5 సంవత్సరాల వయసులో రామ్నాథ్ కోవింద్ గారు తన తల్లి గారిని కోల్పోయారు. ఇతను తన ప్రాథమిక విద్యను పూర్తి చేసిన తర్వాత తన గ్రామానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాన్పూర్ లో ఉన్న కాలేజ్ కు ప్రతిరోజు నడుచుకుంటూ వెళ్లేవారు. వీరి గ్రామంలో కనీసం సైకిల్ కూడా ఉండేది కాదు. అలాంటి పరిస్థితిలో ప్రతిరోజు కాలి నడకనే కాలేజ్ కు వెళ్లేవారు. ఇంటర్ పూర్తి చేసిన తర్వాత కామర్స్ లో డిగ్రీని డిఏవి కాలేజ్ నుండి ఎల్ఎల్బిని పూర్తి చేశారు. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత కలెక్టర్ అవ్వడానికి సివిల్ సర్వీస్ పరీక్షల కోసం ప్రిపేర్ అవ్వడానికి ఢిల్లీ వెళ్లారు. యూపీఎస్సీకి చెందిన సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ను 2 సార్లు రాసి అందులో ఫెయిల్ అయ్యారు. 3వ సారి పక్కా ప్లానింగ్ తో చదివి అందులో పాస్ అయ్యారు. అయితే అతను అనుకున్నట్టుగా ఐఏఎస్ కు బదులు వేరే పోస్ట్ వచ్చింది. దీంతో ఆ జాబ్ నచ్చక అందులో జాయిన్ కాలేదు. తర్వాత న్యాయవాదిక ప్రాక్టీస్ మొదలు పెట్టారు. 1971లో రామ్నాథ్ గారు ఢిల్లీ బార్ కౌన్సిల్ లో న్యాయవాదిగా చేరారు. అతి కొద్ది రోజుల్లోనే మంచి న్యాయవాదిగా పేరు తెచ్చుకుని 1977 నుండి 1979 వరకు ఢిల్లీ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశారు. తర్వాత 1977 నుంచి 1978 వరకు ఆ సమయంలో ప్రధానమంత్రిగా పనిచేస్తున్నటువంటి మొరార్జీ దేశాయ్ గారికి వ్యక్తిగత సహాయకునిగా కూడా పనిచేశారు. 1978లో సుప్రీంకోర్టులో అడ్వకేట్ ఆన్ రికార్డు గా పనిచేశారు. 1980 నుండి 1993 వరకు కేంద్ర ప్రభుత్వానికి చెందిన స్టాండింగ్ కమిటీలో పనిచేశారు. ఇలా 1993 వరకు న్యాయవాదిగా సుప్రీంకోర్టులో పనిచేశారు. 1998 నుండి 2002 వరకు బీజేపీ దళిత మోర్చాకు అధ్యక్షునిగా పనిచేశారు. అంతేకాదు ఆల్ ఇండియా కొలి సమాజ్ కు అధ్యక్షునిగా పనిచేశారు. బీజేపీలో చేరిన తర్వాత రామ్నాథ్ గారు గ్రతంపూర్ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత 2007లో భుగ్నిపూర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి మళ్లీ ఓడిపోయారు. తర్వాత 1994లో ఉత్తరప్రదేశ్ నుండి ఎంపీగా రాజ్యసభకు ఎంపికయ్యారు. ఇలా రాజ్యసభలో ఎంపీగా 10 సంవత్సరాల పాటు 2006 వరకు పనిచేశారు. 2015 ఆగస్టు 8న అప్పటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారిని బీహార్ కు గవర్నర్ గా నియమించారు. 2015 ఆగస్టు 16న పాట్నా హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా తాత్కాలిక బాధ్యతలు నిర్వహిస్తున్న ఇక్బాల్ అహ్మద్ అన్సారీ రామ్నాథ్ గారిని 35వ బీహార్ గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకారం పాట్నాలోని రాజ్ భవన్ లో జరిగింది. తర్వాత భారత రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ గారి పదవీకాలం 2017 జులై 24న పూర్తి అవ్వడంతో కొత్త రాష్ట్రపతి కోసం బీజేపీ పార్టీ రాష్ట్రపతి అభ్యర్థిగా దళిత నేత బీహార్ గవర్నర్ రామ్నాథ్ కోవింద్ గారిని ప్రతిపాదించింది. తర్వాత రామ్నాథ్ గారు తన గవర్నర్ పదవికి రాజీనామా చేసి రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో రామ్నాథ్ కోవింద్ గారికి 60% పైగా ఓట్లు వచ్చాయి. రామ్నాథ్ గారిపై పోటీ చేసిన మీరా కుమార్ గారికి 34% పైగా ఓట్లు వచ్చాయి. దీంతో రామ్నాథ్ కోవింద్ గారు 2017 జులై 20న భారత రాష్ట్రపతిగా ఎన్నికల్లో గెలిచారు. దీంతో భారతీయ జనతా పార్టీ తరఫున రాష్ట్రపతిగా ఎన్నికైన మొట్టమొదటి నాయకుడిగా రికార్డు నెలకొల్పారు. రామ్నాథ్ కోవింద్ గారు 2017 జులై 25న పార్లమెంటు సెంట్రల్ హాల్లో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ కెహర్ గారి చేత రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో రాష్ట్రపతిగా ఎన్నికైన 2వ దళిత నాయకుడిగా రామ్నాథ్ కోవింద్ గారు పేరు తెచ్చుకున్నారు. వీరికంటే ముందు కెఆర్ నారాయణన్ గారు భారత రాష్ట్రపతిగా పనిచేసిన మొట్టమొదటి దళిత నాయకుడిగా రికార్డు నెలకొల్పారు. ఇక రామ్నాథ్ కోవింద్ గారి పర్సనల్ విషయానికి వస్తే 1974 మే 30న సవితా కోవింద్ గారిని వివాహం చేసుకున్నారు. వీరికి ప్రశాంత్ అనే కుమారుడు, స్వాతి అనే కూతురు ఉన్నారు.